ఇంకా కూల్ చేస్తారా ఇంకా కూల్ చేస్తానండి పచ్చి మామిడికాయ జ్యూస్ కావాల్సిన పదార్థాలు పచ్చి మామిడికాయ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పచ్చి మామిడికాయలు చక్కెర జీలకర్ర యాలకులు ఉప్పు అల్లం పచ్చదాని ఓకే అండి ఫస్ట్ మామిడికాయ తీసుకొని చిక్కు తీసుకోవాలండి ఓకే సో మామిడికాయ మొత్తం చిక్కు తీసుకోవాలండి ఫస్ట్ इंटल ज्यूस फोर ग्लास की मुक्ल मुक्ल दूसरा కొంచెం బాయిల్ చేస్తాము ఆవిల్లో ఉడకబెడతాం కదా కొంచెం మెత్తగా అవుతుంది అప్పుడు గ్రైండ్ చేస్తాం జనరల్ గా అండి మామిడి పళ్ళతోనే జ్యూస్ చేస్తారు ఎవరైనా అవునండి కాయంతో మామిడికాయతో స్పెషల్ జ్యూస్ స్పెషల్ జ్యూస్ మంచి ఎండకాలం కదా ఇది బాగా కూల్ చేస్తుంది కాబట్టి అందరు చేసుకోవచ్చు మంచిది పిల్లలకు కూడా ఇస్తే చాలా బాగుంటుంది पाका चलार కరిగేంతవరకు चल दी ग्रैंड जील ऐल चाल जी कोई अल्ल मुखल अल्ल मुखल पुदीना वैसा साल दी ग्रैंड అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు సో ఇదంతా షుగర్ కరిగిపోయింది కాబట్టి మనం దీని స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసి చల్లారని వాలకొచ్చు ఓకే అండి దీంట్లో పాకంలో కలపాలండి చల్లగైన తర్వాత ఇది కలపాలి పాకం ఇది జ్యూస్ రెండోగా లిక్విడ్ ఉంది కదా ఇది మొత్తం కలిపేస్తామండి రెగ్యులర్ చాల పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి స్వీట్ ఉంటుంది కదా దేన్ని ఫ్రిజ్ లో పెట్టుకొని చాలా రోజులు కూడా ఉంచుకోవచ్చండి ఉంచుకోవచ్చండి అంటే చాలా రోజులు నిల్వ ఉండదండి ఒక 2 డేస్ 3 డేస్ వరకే ఓకే ఫ్రెష్ గా తాగితే బాగుంటుంది ఇంకా దేన్ని ఒక గ్లాస్ లోకి తీసుకోవచ్చండి సో కొద్దిగా గ్లాస్ లోకి తీసుకున్నాం ఇందులో చల్లటి నీళ్లు పోస్తామా ఆ చల్ల నీళ్లు కలుపుతామండి జ్యూస్ కదా కూల్ గా ఉండడం
పచ్చి మామిడికాయ జ్యూస్ పచ్చి మామిడికాయ జ్యూస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పచ్చి మామిడికాయలు చక్కెర జీలకర్ర యాలకులు ఉప్పు అల్లం పుదీనా పచ్చి మామిడికాయ జ్యూస్ తయారు చేసే విధానం ముందుగా పుల్లటి మామిడికాయలను చెక్కు తీసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మామిడికాయ ముక్కలలో పుదీనా వేసి ఆవిరిపై ఉడికించుకోవాలి తర్వాత మామిడికాయ ముక్కలకు జీలకర్ర యాలకుల పొడి అల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నెలో చక్రపాకం పెట్టుకుని మిక్సీ పట్టిన మామిడికాయ మిశ్రమాన్ని చక్రపాకంలో వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి జ్యూస్ తయారు చేయడం కోసం ఒక గ్లాస్ లో ఈ మిశ్రమం కాస్త తీసుకుని చల్లటి నీళ్ళు పోసి మామిడికాయలతో గార్నిష్ చేసుకుంటే పచ్చి మామిడికాయ జ్యూస్ తాగడానికి రెడీ।